ज्योति ज्योति ఏంటమ్మా ज्योति అయ్యో ज्योति నువ్వు ఎందుకమ్మా ఈ రూమ్ వచ్చావ్ జాగ్రత్త వెళ్ళ వెళ్ళ మేము ఎవరం ఈ రూమ్ లోకి రాము నువ్వు ఎందుకమ్మా వచ్చావ్ దెబ్బేం తగలలేదుగా ఏమైంది ज्योति నీకు ఇక్కడేం పని అమ్మ వాయిస్ విన్నాను ఏంటి వాగుతున్నావ్ వాగలేదు ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ నే నువ్వు పాలస్తాన అవతలకి ఇలాంటి పనులు చేయడం వల్ల నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇక్కడి నుంచి పో బయటికి ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు పో బయటికి బయటికి పో రే కాళి ముందు రూకి తాళం వేరా జ్యోతమ్మా ఏడవకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకతయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మంగళ్యం మీ చేత తీసి ఉన్నాయి మాంగల్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళలో తాళి కట్టేశాడు అయ్యా మీరేం చేస్తున్నారు అయ్యా ఏంటిది ఎంత పని చేశారయ్యా నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను మీ మీద అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒక రోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకి వెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు కోపంలో మీ నాన్న వాడిని చితక బాది వాడికి స్పృహ లేకుండా చేసేసాడు ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా మీకో విషయం తెలుసా ఈ అంతఃపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు బుద్ధి లేని అదవా కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా ఏంట్రా ఇన్సులేషన్ బ్యాగ్ కనపడడం లేదు బాస్ 10 కేజీల బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా ముందు బ్యాగ్ ఎత్తకరా మీరు ఇక్కడేం చేస్తున్నారా అనా నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదనా దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది అది ఎందుకు అడుగుతున్నా ఓరి దొంగ మహల్లారా ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా అయితే ఎవరు లేరన్నా రెండు మీ పని చెప్తాను అనా నాకు కావాలంటే గుండు కొబ్బరిని కొనిస్తానన్నా అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది అయ్యో వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు వాళ్ళకి తెలియదా ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి మీరు ఉన్నారే పప్పు సుద్దలాగా పప్పు సుద్ద ఏమా ఎవరైనా పుట్టారా నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది ఎక్సైజ్ సార్ ఇవన్నీ ఒరిజినలా ఒకసారి నొక్కి చూడండి మేడం అయ్యో షాక్ కొడుతుంది షాక్ కొడుతుంది వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు దానికి నా గుండె పీసులైపోయింది తల్లో పిచ్చుకుని గూడు కడతాయి మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా నా కోపం వస్తుంది బాస్ అది ఇలా నవ్వుతూ చెప్తావా నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా మణి దీంతో టైట్ చేయరా ఏడ్రా నిన్న పనులకు పిలిస్తే రాను పెద్ద ఫోజ్ కొట్టా అది అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా ఏంటి ఏం చెప్పిన నమ్మేస్తున్నారు రాఘవా అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా సూపర్ రా నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తన ఎలాగైనా లైన్ లో పెట్టాలి ఒక ఐడియా ఇవ్వరా అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను అట్లాడుకురా ఐడియా ఇవ్వరా ఓ కవిత రాసివు బావా కవిత నాకు రాదే చాలా కష్టం అందుకే కదా ఐడియా ఇచ్చింది రే నీకు రాని ఒక విషయాన్ని ఓ అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది బ్యాటరీదా ఇది మంచి ఐడియా లాగే ఉంది బాస్ ఆడు ఆలోచించడం మొదలెట్టాడు రాసి పడదొబ్బితే ఆడు కవిత కోసం ఆలోచించట్లా ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు దానికి 5 రోజులు పట్టొద్దే ఆలోగా మన బ్యాక్ కొట్టేద్దాం రా
ఏ రాఘవ ఏంటి ఇలా వచ్చావ్ అంతపురుల అన్నిటికీ ఆలినాలు నేనే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే థాంక్ గాడ్ కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది కుదిరితే చేసి పెట్టు లేదా వేరే మనిషిని చూసుకుంటా నేను రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో మా అమ్మ వాయిస్ నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా ఓ అదే విషయం సరే ఇవి చూస్తే నేను రిపేర్ చేస్తాను థాంక్స్ ఉండి ప్యాక్ చేస్తా చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట ఆ 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట లేదే ఉమా ఎవరో దేవరాజన్ పెళ్లి చేసుకుని యూకే లో సెటిల్ అయింది ఎఫ్బి లో పెట్టింది ఉమా విడిగా లవ్ మ్యారేజ్ నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్ ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా సరే ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్ నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది ఏంటి దీన్ని రిపేర్ చేస్తాను అన్న పిలిచావా లేదే పిలిచావా అనుకున్నా సరే పర్ల నేను నాతోనే మాట్లాడుకుంటా ఏంటా సౌండ్ అన్నపోతే ఏదని ఇంతుందా ఏంటి ముక్కులో ఉన్న వెంట్రకంత బాడీయే ఉంది వీడికి వీడు ముక్కుతో గొరకెడతాడు రే లేరా రే రే లేవరా లేవరా టైం 12 అవుతోంది డ్యూటీకి పోదాం పద బాస్ అర్ధ నిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట మీకు అల్ప ఆయుష్ ఎల్లి ముందు అప్పసగిన పక్ష పదం పూసుకొని నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది పాటలు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడే చెక్ చేసి చూడవా ఇదిగో తర్వాత చెక్ చేస్తాలే ఇవ్వు ఏ జ్యోతి మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పు ఈ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు కవిత ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి ఏంటో